मेदक जिला चेगुंट मंडलम प्रजा परिषत् कार्यालय एदुट ग्राम पंचायती कार्मिकुलतो सीएचयू आध्वर्यंलो निरसन व्यक्तं चेशारु। प्रति नेल 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। అదే విధంగా వారికి కావాల్సిన పనిముట్లు అన్ని విధానాలుగా కార్మికులను ఆదుకోవాలని కోరుతూ చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమావేశంలో చర్చించి మెదక్ జిల్లా కలెక్టర్ దృష్టికి మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తారన్నారు। చేగుంట మండలంలోనే కొన్ని గ్రామ పంచాయతీల సఫాయి కార్మికులు మరి వారికి నెలనెల సరుకులు సబ్బులు నూనె గ్లౌజెస్ గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వవలసి ఉంటుంది। మరి సుమారు ఒక 2 నెలల నుంచి ఇస్తలేరని చెప్పేసి ఇప్పుడే సఫాయి కార్మికులు చెప్పిరు। అదే విధంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో మరి వాళ్ళకు కొనేందుకు డబ్బులు లేక వాళ్ళకి ఇవ్వలేదు। మరి అదే విధంగా ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మండలంలోని అందరి సఫాయ కార్మికులకు వేతనాలు మరియు ఈ యొక్క శానిటేషన్ కోసం వాడే సబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 51 జీవో గ్రామ పంచాయతీ కార్మికులకు అది చాలా ఇబ్బందికరం ఉంది। ఆ జీతాలలో 8500 జీతంలో అది పంచుకొనడు ఉంది। ఆ జీవో అదొక జీవో రద్దు చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐ2 ఆధ్వారంలో ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ధర్నా చేస్తూ ఉన్నాము। అయితే గ్రామ పంచాయతీ కార్మికులు మన మెదక్ జిల్లాలో 17 మంది చనిపోయారు, వాళ్ళకు ఎస్కడే అని బీమా ఉంది కాబట్టి ఇంతవరకు ఎలాంటి ఎవరికి ఒక బీమా రాలేదు। లేని పక్షంలో ఎవరైతే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల వాళ్ళ చిన్న పాపాలు వాళ్ళ భార్యలు పిల్లలతో అందరూ కలిసి మన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానికి మేము సిద్ధమవుతున్నాము। ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ కార్మికులకు చేగుంట మండల్ గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐ2 ఆధ్వర్యంలో ధర్నా చేయడం అనేది జరుగుతుంది। ప్రతి నెల జీతం ఇవ్వవలసింది, మరి 2 నెలలకు 3 నెలలు అయినా గాని మరి గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు ఇవ్వట్లేదు। సంవత్సరంలో 2 జతలు బట్టలు ఇవ్వాలి, అయినా బట్టలు కూడా ఇవ్వట్లేదు। సబ్బులు నూనెలు చీపురెట్టలు చెప్పులు మాస్కులు బ్లౌజులు ఏవి కూడా ఇవ్వడం లేదు। ఎందుకంటే వాళ్ళు పొద్దున లేస్తే మురికి ఎత్తి పోసేటోళ్ళకే ఇవ్వకపోతే ప్రభుత్వము ఇంకెవరికి ఇస్తుందని చెప్పి ఈరోజు మేము సిఐటి గా ప్రశ్నిస్తున్నాం। అట్లనే చేగుంట మండలంలో ప్రతి నెల జీతాలు సర్పంచ్ల వేధింపులు కూడా బాగున్నాయి, సెక్రటరీల వేధింపులు కూడా బాగున్నాయి।